ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం గల కారణం ఏంటంటే చిన్నారి మోక్షిత ఫ్రమ్ విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం ఇస్ ఎ సిటీ ఫర్ ఫ్యాషన్ అండ్ మోడలింగ్. ఈ చిట్టి పాప మన విశాఖపట్నం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బికాస్ ఎవ్రీ ఇయర్ ప్రిన్స్ తను లియోన్ ప్రిన్స్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ షోస్ అన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. రన్వే అంటే ఎవరైతే ఈ టోటల్ మోడల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలో అలాంటి సూపర్ రన్వే షోస్ అంటే రెడ్ కార్పెట్ షోస్ ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా మలేషియా బ్యాంకాక్ బెస్ట్ సూపర్ టాలెంట్ అండ్ అలాగే మరి ఫైనల్ విన్నర్. ఎందుకంటే ఇది టోటల్గా 1 వీక్ పాటు జరిగిన ఈ మొత్తం ఈ రన్వే షోలో చాలామంది అంటే అరౌండ్ 285 కిడ్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో విన్నర్గా మన విశాఖపట్నం నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తూ మోక్షిత విన్నర్ అయ్యారు. సో ఈరోజు ఈ పాపని అప్రిషియేట్ చేయడానికి ఈ వండర్ఫుల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మదర్ మోక్షిత అండ్ అలాగే తెలుసు సునీత గారు కూడా ఎన్నో బ్యూటీ పేజెంట్ షోలో విన్నర్ అండ్ అలాగే గ్రూమింగ్ ఎక్స్పర్ట్. ఈరోజు ఏంటంటే ఈ పాప నెక్స్ట్ దుబాయ్లో కూడా అంటే ఇందులో ఈ గ్రాండ్ ఫైనల్లో విన్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ దుబాయ్కి కూడా ఆ గ్రాండ్ ఫైనల్ కూడా ఎంట్రీ ఇచ్చిందనమాట. వాళ్ళ రేపు పొద్దున్న ఒక పెద్ద టీవీ స్టార్స్ కావచ్చు లేదంటే ఫిల్మ్ స్టార్స్ కావచ్చు ఇలాంటి న్యూ జనరేషన్ యంగ్ పీపుల్కి మన మీడియా కూడా బాగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కంగ్రాచులేషన్స్ మోక్షిత. సో దిస్ ఈస్ ద టైటిల్ క్రౌన్ విన్నర్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ప్రెస్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ టు ఫ్యాషన్ రన్వే ఇంటర్నేషనల్. ఇండియన్ ఫినాలే అయింది కేరళ కుమరకంలోని 1 వీక్ ఈవెంట్. సో అవుట్ ఆఫ్ ఎట్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చిన పిల్లలు మన ఆంధ్ర నుంచి మన వైజాగ్ అమ్మాయి మోక్షిత షీఈస్ ద విన్నర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సబ్ టైటిల్స్ కూడా గెలుచుకుంది. అండ్ నా అమ్మాయి ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వరల్డ్ ఫినాలేకి ఐదో దుబాయ్ కానీ లేకపోతే ఆర్మీనియా కానీ. సో షో ఈస్ నాట్ యట్ ఫిక్స్డ్ బట్ వరల్డ్ ఫినాలే ఈ అక్టోబర్లో అవుతుంది. సో ఐ వాంట్ ఆల్ ద మీడియా సపోర్ట్ అండ్ ఆల్ ద వైజాగ్ అండ్ తెలుగు పీపుల్ సపోర్ట్ ఎస్పెషలీ ద ఇండియా సపోర్ట్ టు మోక్షిత. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. పేరు నక్షత్ర. నేను నా పాప మోక్షిత. లైక్ నాకు మంచి డ్రీమ్ ఉండేది లైక్ ఇలా ఫ్యాషన్ వైపు రావాలని చెప్పేసి, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఏం చేయలేకపోయాను. బట్ దీనికి కూడా అదే ఫ్యాషన్ ఉండడం ఏంటంటే నాకు ప్లస్ అయింది. నేను బాగా డ్యాన్స్ చేస్తుంది, మంచిగా వాక్ చేస్తుంది, ఏం చెప్పినా చేస్తుంది. సో జేఎంఐలో విన్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వరల్డ్ ఫినాలేకి వెళ్ళినప్పుడు నాకు మీడియా సపోర్ట్ కావాలి. సో అందరూ తన్ని బ్లెస్ చేయండి. కుమరకంలోని చేసింది, 1 వీక్ అయ్యింది అక్కడంతా ప్రిలిమ్స్ అవన్నీ అయ్యింది. సో నెక్స్ట్ అక్కడ 120 మెంబర్స్ వచ్చారు. సో అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు అక్కడ. సో అక్కడ విన్ అయింది, టైటిల్ విన్ అయింది, ఇండియన్ ఫినాలే టైటిల్ విన్ అయింది. నెక్స్ట్ వరల్డ్ ఫినాలే కూడా తను సెలెక్ట్ అయింది అనమాట. సో వరల్డ్ ఫినాలే వచ్చేసి దుబాయ్లో అవుతుంది అక్టోబర్లోని. సో నాకు మీడియా సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ అంతా కావాలి. సో అందరూ తన్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఫాదర్ అండ్ మదర్ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు. దేనికైనా అంటే దేనికి నో అని చెప్పరు. నా విషయంలోనే అంతే సపోర్ట్ చేశారు. ఇప్పుడు మా పాప విషయంలో కూడా అంతే సపోర్ట్ చేశారు. వాళ్ళకు ఓపిక ఉన్నా లేకపోయినా నా వెనకాల తిరుగుతారు బాగా. సో మాకు బాగా సపోర్ట్ ఇచ్చేదైతే మాత్రం మా పేరెంట్స్. వాళ్ళు లేకుండా అయితే ఇదేమీ జరగదు. అసలు వాళ్ళ వల్లే షోకి వెళ్ళాను. షో నుంచి తను విన్ అయినా ఏదైనా సరే క్రెడిట్ అంతా మా పేరెంట్స్కే వెళ్తుంది. బికాస్ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సో ఐ రియల్లీ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వీరు మామ అండ్ సునీత గారు. అసలు చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చిందే. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లియోన్ బికాస్ తను చాలా అంటే చాలా పేషెన్స్గా తిని ట్రైన్ చేశారు. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ సపోర్ట్. థ్యాంక్ యూ.